टीवी नरसिंहराव गारु एंटी रामाराव गारु मन तेलुगु वाळ्ळु पीवी नरसिंहराव गारु भारत रत्न वारु देशानिकि प्रधानमंत्री अयिनटुवंटि तोलि तेलुगु बिड्ड భవిష్యత్తులో ఎవరవుతారో చెప్పలేను కానీ మన తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి విషయము తెలంగాణ గడ్డ కూడా పివి నరసరావు పేరు చెప్తే ఎంతో ఉద్వేగానికి లోనవుతారు అటువంటి వ్యక్తి సమాధులను కూల్చేయాలని చెప్పి ప్రకటించడం एंटी रामाराव प्रपंचंलोनी तेलुगु वाळ्ळंता कूडा गर्वपडेटुवंटि महोन्नतमैनटुवंटि व्यक्तित्वमैन गतंलो मेम कूडा एंटी रामाराव तो कलिसि कोन्नि रोजुलु एंडीलो प्रयाणं चेशां मुख्यमंत्रिगा బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేశాడు పరిపాలన వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి అలాంటి వ్యక్తి సమాధిని కూడా కొల్చాలని చెప్పడం ఏదైతున్నదో ఎంఐఎం పార్టీ యొక్క అహంకారానికి తలపుకొరుకు అద్దం పడతా ఉంది ఈ రకంగా మాట్లాడడానికి కారణము ఇంత దౌర్యం రావడం కారణము ఎవరు అర్థం చేసుకోవాలి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు మొన్న కాంగ్రెస్ కావచ్చు అంతకుముందు టీడీపీ కావచ్చు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి ఈ రకంగా మేకపోతు గాంభీర్యాలు ప్రసంగం ప్రదర్శిస్తూ మాట్లాడేటువంటి విధానం భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీ చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ను ఈ స్వర్గీయ పివి నరసరావు సమాధి గాని స్వర్గీయ ఎంటి రామారావు గారి సమాధి గాని ఈ రెండు సమాధులను కూల్చివేస్తారని చెప్పడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ అత్యంత తీవ్రంగా ఖండిస్తా ఉన్నది దీనిపైన मुख्यमंत्री प्रजलकु संजायिस चेप्पुकोवाली आ रकमैनटुवंटि रौडीजम गुंडाइजम प्रोत्साहिंची पार्टीतो कलिसि नडुस्तुन्नंदुकु अलांटि पार्टीतो स्नेहं चेस्तुन्नंदुकु अलांटि पार्टी नायकुलनु कलिसि कूर्चोनि चर्चिंचडमु అలాంటి పార్టీతో మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడము మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలి ఆ రకంగా ప్రకటన చేసినటువంటి వ్యక్తిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి నేను ముఖ్యమంత్రి గారికి వారి కొడుకుకు తండ్రి కొడుకులు ఇద్దరికి భారతీయ జనతా పార్టీపైన వాస్తవ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు మేము ఏదైతే చెప్తా ఉన్నామో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను లేవనెత్తుతాను దాని మీద మాట్లాడు చైనాతో ఏమైంది పాకిస్తాన్తో ఏమైంది ఎల్ఐసి ఏమైంది నేను ప్రభుత్వంలో ఉన్నాను ఇంతవరకు ఎల్ఐసికి సంబంధించినటువంటి ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు
కాబట్టి ఆ రకంగా మాట్లాడ మంచిది కాదు మీరు ఒకటంటే ఇతరులు రెండు అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత సమయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను హైదరాబాద్ ప్రజానీకరణ మనవి చేస్తున్నాను దేశంలో ఎక్కడ మత కలాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదు ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదు జీరో టాలరెన్స్ ఆన్ వైలెన్స్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం కేంద్రంలో 6.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా మతకలాలు లేవు కర్ఫ్యూ లేవు కేసీఆర్ ఒక్కడే దెబ్బలు జరుచుకుంటున్నాడు కానీ ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా సంవత్సరంలో 200 రోజులు మతకలాలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి ఏర్పడింది రోజు ప్రజలందరూ సాజీవనం చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మంచిది కాదని చెప్పి దీని సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతూ హైదరాబాద్ నగర ప్రజలకు భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తుంది మీ కష్టాల్లో మీ సుఖాల్లో మీ ఇబ్బందుల్లో మేము మీకు అండగా ఉంటాము ఎవరు భయపెట్టించినా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో మా చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అండగా ఉంటాము అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.